ప్రేస్తలో ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతరంను అసహించుకొనిటయే అవును మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి విధేతి కలిగి యథార్థమైన ప్రవక్తను కలిగి మనం జీవిస్తే కనుక మనం చెడుతరంను ఆసహించుకునే వారిగా మనం ఉంటాం అవును మన ఎడల అపవిత్రమైనవి కానీ ఏమైనా ఉన్నా కానీ వాటికి మనం దూరంగా ఉంటాం అలాగే మన గురించి ఎవరైతే చెడ్డ మాటలు పలుకుతారు అలాగే మనం కీడితలం పెట్టేవారు కానీ హాని తలం పెట్టేవారిని మనం ఏం చేస్తాం వారికి హాని చేయం కానీ వారిని ప్రేమిస్తాం వారి గురించి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం జీవిస్తాం మనం ఏం చేయాలి ముఖ్యంగా దేవుని అంత భయభక్తులు కలిగి దేవుని మాటకు విధేయత చూపించి ఉంటే గనక ఆత్మీయ జీవితంలో దేవునికి భయపడి అంతకంతకు వద్దిల్లేలాగా దేవుని కృపలో మనం వద్దిల్లాలి అలాగే ముఖ్యంగా ఎల్లవేళ దేవుని ఎందుకు భయపడికెళ్ళి దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవిస్తే కనుక దేవుడే నా పక్షిని కార్యం జరిగేస్తాడని మౌనంగా ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తే కనుక దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు అలాగే మనం దూషించే వారిని దూషించక మేలు చేసేవారికి అలాగే మేలు చేసేవారిగా అలాగే కీడు చేసేవారికి కూడా మనం మేలు చేసేవారిగా మనం ఉండాలి ఏ విషయంలో కూడా మనం అపవిత్రంగా కానీ అపవిత్ర క్రియలు కానీ అలాగే ఎదుటివారి కీడు కానీ మనం చేయకూడదు ముఖ్యంగా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనం అట్టి క్రీలను అసహించుకునే వారిగా ఉంటారు దేవుడే కొద్ది మాటలు గాక ఆమె పరిశుద్ధుడు ప్రేమగల కల తండ్రి నీకే సూత్రం విన్నవాకి మా హృదయంలో నేరు కట్టి పలింపచేసి నీ ఎందు భయభక్తలు జీవిస్తే చెడుతాను ఆ సహించుకున్నట్టే అని మాతో మాట్లాడే అవును తండ్రి నీ ఎందు భయభక్త కలిగి నేను కలిగి ఉంటే కనుక మేము ప్రతి చెడు క్రియలను అసహించుకొని ఆ పవిత్రిక దూరంగా ఉంటాను నువ్వు ఎంతగానో మాట్లాడు అలాగే ఆ పత్రికలు ముట్టకంట నీ ఎందు భయభక్తి కలిగి జీవించే కృపాధాన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగివేడుకున్నాము తండ్రి ఆమె